మనం రోజూ తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను ఇస్తే ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వడమే కాకుండా విషంలా మన శరీరమంతా వ్యాపిస్తున్నాయి దీంతో ఎంతోమంది రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు అప్పట్లో మన పెద్దవాళ్లకు ఇప్పుడున్న ఏ సౌకర్యాలు అందుబాటులో లేకున్నా ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉండేవారు దానికి అసలు కారణం ఆ రోజుల్లో కాలుష్యం లేని వాతావరణం ఓ కారణమైతే కలుషితం కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడం మరో కారణం ఈ రోజుల్లో చాలామంది అనారోగ్యానికి గురికావడం రకరకాల వింత వ్యాధుల బారిన పడడానికి కారణం వారు తీసుకునే ఆహారం వల్లనేనని కొన్ని సర్వేలు చెబుతున్నాయి అయితే మనం తీసుకునే రోజువారీ ఆహారాల్లో కొన్ని విషపూరిత ఆహారాలేవో తెలుసుకుందాం శుద్ధి చేసిన ఉప్పు ఇది లేకుండా తెలుగు లోగిళ్లలో ముద్ద దిగదనేది అక్షరసత్యం రోజుల్లో మార్కెట్లో లభిస్తున్న ఉప్పును అధిక శాతం ఉష్ణోగ్రత వద్ద తయారు చేస్తారనే విషయం చాలామందికి తెలీదు ఇలా తయారుచేసిన ఉప్పులో సహజంగా ఉప్పులో లభించే సోడియం లోపించడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయట సోడియం మనం పీల్చుకునే గాలిలోని కార్బన్ ను తొలగిస్తుందట ఇక రెండవది పాశ్చరైజ్డ్ మిల్క్ పాలను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఉద్దేశంతో పాశ్చరైజ్డ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చారు అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలలో ఉండే ఎన్జైమ్ విటమిన్ ఏ బి ట్వెల్వ్ మరియు సీలను తొలగించి పాల నిల్వలను పెంచే హార్మోన్లు అలాగే యాంటీబయాటిక్స్ ను కలుపుతున్నారట దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదమే ఇక మెరుగుపెట్టిన బియ్యం బియ్యం మోజుల్లో వడ్లను బాగా మెరుగుపెట్టడం వల్ల బియ్యం నుండి బాహ్య పొర బీజ పొర తొలగిపోయి కేవలం ఎండోస్పెర్మా పొర మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ బియ్యం పోషకాలన్నిటినీ కోల్పోతోంది ఈ పోషకాలు కోల్పోయిన బియ్యం తినడం వల్ల మధుమేహం హైబీపీ పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన మరో పదార్థం షుగర్ మనం తినే ఏ పదార్థాల్లో కూడా లేనన్ని కెమికల్స్ ఒక్క షుగర్లోనే ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి అసలు షుగర్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు దీంతో తీయటి విషం ద్వారా రోగాలు వస్తాయంటున్నారు నిపుణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ బ్రిటిష్లో ప్రారంభించారు భారతీయులు ఇదివరకు చక్కెరకు బదులుగా బెల్లం తినేవారట దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు షుగర్ తయారు చేయడానికి సల్ఫర్ ఉపయోగిస్తారు సల్ఫర్ను టపాసులు తయారు చేయడానికి వాడతారు సల్ఫర్ మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే తిరిగి బయటికి వెళ్లే ఉండదు షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండెపోటుకు ముఖ్య కారణం కొలెస్ట్రాల్ షుగర్ శరీర బరువును పెంచుతుంది దీంతో మనిషి లావైపోతాడు షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది మన బ్రెయిన్ కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి షుగర్లో ఉండే సుక్రోజ్ మన శరీరంలో జీర్ణం కాదు షుగర్లో దాదాపు ఇరవై మూడు రకాల హానికారిక కెమికల్స్ ఉంటాయి డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం షుగర్ మన శరీరంలో ఉన్న ట్రిగ్లెజరైడ్స్ లెవెల్స్ ని షుగర్ అమాంతం పెంచేస్తుంది దీంతో హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి అంతేకాకుండా పక్షవాతం రావడానికి కూడా ముఖ్య కారణం షుగరే అందుకే షుగర్కి బదులుగా బెల్లాన్ని వాడమని చెబుతున్నారు నిపుణులు మరికొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి